Audio Jungle. Audio Jungle. రమణి ఆ ఆఫీస్లో వారం క్రితం చేరింది. చాలా అందమైనది. అలాంటి అందం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే నిత్యం ఈసురోమంటూ నిరాశా నిస్పృహంలో కొట్టుమిట్టాడే స్టాఫ్ ఇప్పుడు హ్యాండ్సమ్గా తయారై ఆఫీస్కి సమయానికి వచ్చేసి బుద్ధిగా సీట్లలో కూర్చొని పనిచేసుకుంటున్నారు. ఆమె ఏ ఒక్కరిని సహాయం అడిగినా అందరూ ఉపకారానికి సిద్ధమైపోతున్నారు. ఎప్పుడు ముఠమటలాడే ముఖంతో తన క్యాబిన్లో బందీగా ఉండే బాస్ కూడా క్యాబిన్ నుండి బయటకు వచ్చి అహర్నిశలు స్టాఫ్ మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నాడు. ఆఫీస్లో చాలా ఏళ్ల క్రితం నుండి లేడీ స్టాఫ్ లేరు. కారణం, అక్కడ మేల్ స్టాఫ్ అంతా చిత్తకార్త కుక్కలు. ఆడది కనిపిస్తే చాలు, చొంగ కారుస్తూ లైంగిక వేధింపులు మొదలు పెడతారు. వాళ్ళ బాధపడలేక అక్కడికి ఎవరూ రారు, వచ్చినా ఎక్కువ కాలం ఉండరు. అలాంటిది ఎడారిలో వయాసిస్లా రాక్షసుల పాలిట అమృతబాండంలా రమణి ఆఫీస్కు వచ్చేసరికి శ్మశానానికి వసంత కళ వచ్చినట్టుంది. రమణి, నిన్న నీకు ఒక ఫైల్ క్లియర్ చేయమని చెప్పాను, చేశావా? అడిగాడు బాస్. మూర్తి గారు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ కదండి, ఆయన ఫాస్ట్గా చేస్తానంటే ఇచ్చాను అంది రమణి. అలాగా, నో ప్రాబ్లం. ఏ మూర్తి, ఇంకో గంటలో ఆ ఫైల్ క్లియర్ చేసి నా టేబుల్ మీద పెట్టాలి. రమణి, పద, నీకు లెటర్ డిక్టేట్ చేయాలి అని ఆమెను క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు బాస్. మన బాస్ ఎంత గొప్ప అదృష్టవంతుడ్రా. మనందరం కలిసి ఆమె అందాన్ని ఆత్రంగా కళ్ళతోనే నంచుకుంటుంటే బాస్ ఆమెను క్యాబిన్లోకి తీసుకువెళ్ళి ఒక్కడే ఆ అందాన్ని జుర్రుకుంటాడు అన్నాడు ఒకడు. అవునరా, ఏమన్నా అడ్వాన్స్ అవుతాడంటావా? ఆయన అదృష్టానికి కుంగిపోతూ అనుమానం వ్యక్తం చేశాడు శ్రీహర్ష. అబ్బే, గురుడి దగ్గర అంత సీన్ లేదు, అసూయతో అన్నాడు వీరేష్. ఆమె జాయిన్ అయి వారమైంది. బందర్ లడ్డూలా మన మధ్య నోరూరుస్తూ తిరుగుతూ ఉంటే కళ్ళప్పగించే చోటం తప్ప ఏం చేయలేకపోతున్నాం. మనం కాస్త చొరవ చేసి ముందుకెళ్ళాలి అన్నాడు ఒకడు. సర్లేరా, రాక ఒక ఆమె మన ఆఫీస్కు వచ్చింది. తొందరపడితే అసలుకే మోసం రావచ్చు. నిదానమే ప్రధానం బ్రదర్. ఆనక మనకంతా ఆనందమే అన్నాడు రాజు. అది నిజమే, అయినా మన బాస్ పులిరాజు వరుసలో ముందున్నాడు కదా, మాట కలిపాడు మూర్తి బాస్ క్యాబిన్లో. రమణి, నువ్వు వర్క్ చాలా బాగా చేస్తున్నావు. వచ్చి వారం రోజులే అయినా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో ముందుకు దూసుకువెళ్ళిపోతున్నావు. నీ మీద హెడ్ ఆఫీస్కి ఇవాళే నిన్ను అప్రిషియేట్ చేస్తూ లెటర్ రాస్తాను. నీ కెరియర్కి ప్లస్ అవుతుంది. కానీ నువ్వు జస్ట్ నాతో కాఫీకి రావాలి అన్నాడు బాస్. ఓ షూర్ సార్, నా వర్క్ ఇంత తొందరలో మీ అప్రిసియేషన్ పొందిందంటే నా అదృష్టం. ఒక్క కాఫీ ఏం కర్మ, మీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. కళ్ళు సంతోషంతో పెద్దవి చేసి ఎగ్జైట్ అవుతూ అంది రమణి. అయితే ఇవాళ రాత్రి డిన్నరే, నువ్వు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర షార్ప్గా 7:00కి ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు బాస్. అనుకున్న పని అంత తొందరగా పూర్తయినందుకు మానసిక ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ అన్నాడు. మరుసటి రోజు బాస్ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు. రమణిని పిలవటం కానీ మాట్లాడటం కానీ చేయటం లేదు. స్టాఫ్కి విషయం అర్థం కాలేదు, అయినా తమకి హెవీ కాంపిటీషన్ తప్పినందుకు మనసులోనే ఆనందించారు. ఏంటి శ్రీహర్ష గారు, ఫైళ్ళు అవి అందిస్తూ వేల్ టచ్ చేయటమేనా? ఏమన్నా ప్రొసీడ్ అయ్యేది ఉందా చిన్నగా అంది రమణి. అది కళా నిజమా అనుకుని గిల్లుకున్నాడు. నిజమే మేడం, మీరు ఊ అనాలే కానీ తాజ్మహల్ కట్టించలేకపోయినా నా లెవెల్లో ఇవ్వటానికి రెడీ అన్నాడు మిలమిల మెరిసి కళ్ళతో. అయితే ఆలస్యం ఎందుకు, ఇవాళ రాత్రికే మనం కలుద్దాం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వెయిట్ చేయండి, 8:00కి నేను అక్కడ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. తనకి బాగా క్లోజ్ అయిన ఇద్దరు ఫ్రెండ్స్తో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. వాళ్ళు పైకి నవ్వినా లోపల కుళ్ళిపోయారు. ఆఫ్కోర్స్, స్త్రీకి కావాల్సింది కూడా అదే. మరుసటి రోజు శ్రీహర్ష ఆఫీస్కి వచ్చి తన సీట్లో కూర్చొని పనిచేసుకుంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ తర్వాత, మూర్తిగారు, ఆడవాళ్ళ గురించి ఆఫీస్ ఖాళీ సమయాల్లో బస్ స్టాప్లో హోటల్లో చీప్గా మాట్లాడటమేనా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటమేనా, నాలాంటి దానికి దగ్గర కావటానికి ట్రై చేయరేం అంది రమణి.
తన విషయాలు ఎలా తెలిసాయా అని ఓ మూల ఆశ్చర్యపోయినా తనకి ఆఫర్ ఇచ్చినందుకు మనసులోనే మన్మదానందం పొందుతూ, మీరు నాపై కరుణ చూపాలే కానీ మీకేం కావాలంటే అది ఇస్తా, ఏం కావాలంటే అది చేస్తా అన్నాడు. అయితే ఇవాళ రాత్రికే పద్మారావు నగర్ బస్టాప్ దగ్గర షార్ప్గా 8:00 అని గుసగుసగా చెప్పి వెళ్ళిపోయింది. మొదటి రోజు మూర్తి మౌనంగా ఆఫీస్కి వచ్చి తన సీట్లో కూర్చొని బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు. అలాగే ఆ తర్వాత మిగతా స్టాఫ్ విషయంలోనే జరిగింది. ఒకరోజు నన్ను ఎలా వేధించాలనుకున్నారో మీకు తెలుసు. ఆడవాళ్లు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, పొట్టపోసుకోవాలని ఉద్యోగంలో చేరతారు. మీలాంటి కామాందులు ఆమెను చిత్తకర్త కుక్కల్లా వెంటాడుతూ వాళ్ల భవిష్యత్తుని అంధకారం చేస్తున్నారు. లైంగిక వేధింపులను అరికట్టడానికి ఎన్ని చట్టాలు చేసినా ఏం ఉపయోగం? మీ చేప కింద నీరు లాంటి దౌష్టానికి గురై ఎవరికీ చెప్పుకోలేక, అలా అని దినదినగణంగా నెట్టుకు రాలేక మనసులోనే ఏడుస్తూ బతికిడుస్తున్నారు. అందుకే మీకు ఈ ట్రీట్మెంట్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి దేవుడే కాదు, అబలలని రక్షించడానికి దేవత కూడా పూనుకుంటుంది. తనకు దుర్గా అవతారం ఎత్తుతుంది, మదోన్మత్తుల మదం అడిగిస్తుంది. ఇవాళ్టితో దసరా నవరాత్రులు ముగిశాయి, నా అవతారం పరిసమాప్తమైంది. మగవాళ్ళందరికీ ఇదే నా హెచ్చరికగా చెప్పండి, మీరే మార్పు రాకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తా, తాట తీస్తా అని అంతర్ధానమైంది. విచిత్రం ఏమిటంటే లైంగిక వేధింపులు జరిగే ప్రతి చోట అలాగే జరిగింది, ఒక్కో చోట ఒక్కో రమణీ అవతారం. ఏం చేసిందో ఎలా చేసిందో కానీ అది బయటకు పొక్కలేదు, కాబట్టి మీడియాలో చోటు చేసుకోలేదు. అసలు జరిగింది ఏంటంటే, ఏ మగతనాన్ని చూసుకుని వాళ్ళు రెచ్చిపోయారో అదే లేకుండా చేసింది వాళ్ళకి. వాళ్ళకి మాత్రమే తెలుసు, సంసార సుఖానికి దూరమై జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. కుత్తుకలు తెగ్గొయటం కన్నా అదే మగవాళ్ళకి కఠినమైన శిక్ష. ఇప్పుడు ఆడవాళ్ళు స్వేచ్ఛగా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మగవాళ్ళతో సమానంగా పరుగులు పెడుతున్నారు.